రైతు రుణమాఫీ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. ఇక ఎమ్మెల్యే తప్ప ఎవరిని స్టేజ్ మీదకి రావద్దని కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు నినాదాలు చేశారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం పరిధిలోని సొలకల్పల్లి రైతు వేదికలో రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. కార్యక్రమం మొదలు కాగానే మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఒక్కసారిగా మాజీ జడ్పీటీసీ ప్రభాకర్ ను వేదిక మీదకి పిలవవద్దని, తను ఏ హోదాలో వేదికపైకి వస్తారంటూ నినాదాలు చేశారు. వేదికను వెంటనే ఖాళీ చేయాలని మండిపడ్డారు. పదేళ్లు పార్టీ కోసం కష్టపడి తమను కాదని ఎవరిని ముందుకు తీసుకొచ్చినా ఊరుకునే పరిస్థితే లేదని జిన్నారం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఒక్కసారిగా సభా ప్రాంగణాన్ని నినాదాలతో హోరెత్తించారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటూ కాట శ్రీనివాస్ గౌడ్ నాయకత్వం వర్దిల్లాలని నినాదాలతో రైతు రుణమాఫీ కార్యక్రమం కొనసాగింది. రైతులందరూ పూర్తి స్థాయిలో దీన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించవలసిందిగా మనవి చేస్తూ, దాంతోపాటు ఈ నిరాకరణలోగా 150,000 ఉన్న వారికి, అలాగే 15 వరకు 2,00,000 ఉన్న వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో ఈ రుణమాఫీ ప్రభుత్వం తీసుకున్న ఆలోచన మేరకు పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం దీనికి సహకరించి రైతులకు నేరుగా అందే విధంగా మీరందరూ